హాయ్ అండి, నమస్తే. నేను సావిత్రి, వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను బొరోడా స్పెషల్ అనమాట, సేవ్ ఉసల్ అంటారు దీనికి. ఇది సేవ్, ఇది సేవ్ ఉసల్. ఇక్కడ గుజరాతీ వాళ్ళు తెల్లవారు 7 నుండి రాత్రి 12 వరకు ఏ టైంలోనైనా తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఉండదు. ఎప్పుడైనా చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట వీళ్ళకి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ బరోడాలోనే మహంకాళి షాప్ అనే ఉంది. మహంకాళి సేవ్ ఉసల్ ఫేమస్ అనమాట. మేము కూడా అక్కడ ఎక్కువ చాలాసార్లు వెళ్ళి తింటూ వస్తుంటాం. చాలా బాగుంటుందన్నమాట. ఇది అక్కడ ఎలా తయారు చేస్తారో ఆ టైప్లో నేను ఈరోజు చేసి చూపిస్తాను. ఇలాంటి బన్ను, చిన్న చిన్న బన్ను సేవ్ దొరికితే ఒకసారి మీరు కూడా తెచ్చుకొని టేస్ట్ చూడండి. చేసి బాగుంటుంది. ఇక్కడ వీళ్ళందరూ గుజరాతీ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట. ఇది అందరూ ఇంచుమించు ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం ఇంట్లో కూడాను. ఇది చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. నేను చూపే విధంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా చేసుకొని అందులో ఈ బన్ అనమాట కట్ చేసుకొని మనం ఉంచుకొని తినాలి. దాని గురించి అనమాట, ఫస్ట్ మనం బఠానీలు రాత నానపెట్టుకున్నాను నేను. ఒక కప్పు బఠానీలు కుక్కర్లో వేసుకొని, ఒక కప్పు నీళ్లు, దానికి రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లోని ఒక 2-3 విజిల్లు వేయించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కుక్కర్ విజిల్ వేసాక సైడ్ పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి వాటిని. ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకున్నాను నేను. అందులో 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, అది వేయించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తాజాగా దంచుకున్నాను, దంచుకొని వేసుకోవాలి. ఫ్రెష్ది, మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించుకున్నాక నేను 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు మిక్సీలో వేసి పేస్ట్గా చేశాను. అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఇందులోనే ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 కాశ్మీర్ మిర్చి కారం 1 స్పూను, ఆమ్చూరు 1 స్పూను, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే చాట్ మసాలా 1 స్పూను వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి వీటిని. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందులోనే బఠానీలు, ఉడికించిన బఠానీలు ఉన్నాయి కదా, అవి ఆ నీళ్ళతో పాటు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోలేదు కదా, 1 కప్పు నీళ్ళే వేసుకొని ఉడికించుకున్నాం. అవి కూడా వేసుకొని ఇందులోనే ఉడికించుకోవాలి. ఇవన్నీ కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న తర్వాత మనం దీనికి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, అందులో ఉండే నూనె కూడా బయటకు వచ్చింది, కొంచెం ఉడికింది. శనగల్ని ఇలా ఎనుపుతూ మనం కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లోని శనగపిండి 1-2 స్పూన్ల వరకు నేను తీసుకున్నాను. అందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఈ శనగపిండి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం చిక్కగా అయిపోయింది కదా, ఇది పలచగా ఉండాలి కూర. ఇందులో 1-3 కప్పుల వరకు నీళ్ళు పడతాయి. ఇప్పుడు 2 కప్పులు పోసుకున్నాను. వేసుకొని కొంచెం ఒకసారి ఉడికిన తర్వాత మరో 1 కప్పు నీళ్ళు, మీరు పలచగా చూసుకొని మీరు వేసుకోండి. కూర కొంచెం పలచగానే ఉంటుంది, థిక్గా ఉండకూడదు. ఇది ఉడికిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఒక్కొక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒకసారి 1 ఉడుకు వస్తే సరిపోతుంది, కూర తయారైపోతుంది. చూసారు కదా ఉడుకుతున్నది, ఇలా ఉడికితే చాలు. కూర మీకు ఇంకా థిక్గా అనిపిస్తే మరో 1 కప్పు వరకు నీళ్ళు పోసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది, కూర తయారైపోయింది. ఒకసారి మూత పెట్టుకొని సైడ్ పెట్టుకోండి. కూర అయిపోయింది కదా. ఇప్పుడు దీని గురించి ఒక తరి అంటారు. తరి అంటే ఒక పలచగా తెల్లుల్లి చట్నీ తయారు చేసుకుంటారు. నా దగ్గర ఆల్రెడీ తెల్లుల్లి, కారంగుండ, తలక పచ్చడి ఉన్నది. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారంగుండ వేసుకొని నూనె వేడి చేసుకొని ఇందులో కలుపుకుంటాను. కొంచెం నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవాలి ముందు, తర్వాత నూనె వేడి చేసుకొని కలుపుకోవాలి. అది మీ దగ్గర తెల్లుల్లి చట్నీ లేకపోతే నేను తయారు చేసిన వీడియో ఒకటి ఉంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
తెల్లుల్లి చట్నీ చేసుకోవాలంటే ఒక 10 తెల్లుల్లి రేకుల్ని కొంచెం కాశ్మీర్ మిర్చి కారం కొండని మిక్సీ ఆడించండి. ఉప్పు కొంచెం వేసుకొని ఆ మిక్సీ చేసిన దాంట్లోనే వేడి నూనె వేసుకొని కలుపుకోండి. అదే చట్నీ అవుతుంది, తెల్లుల్లి చట్నీ. చాలా బాగుంటుంది, దీనికి ఈ చట్నీ అవసరం. మీద నుండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, వేడి నూనె ఇందులో వేసుకోవాలి. చట్నీ తయారైపోయింది, దీన్ని తరి అంటారు వీళ్ళు. ఇది కూడా రెడీ, మన కూర కూడా రెడీ. ఈ బన్నులు ఇవి, చిన్న బన్నులు దొరుకుతాయి కదా, ఆ బన్నులు తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్. ఈ బన్నులు, ఈ కూర ఇది శనగపిండి బఠానీల కూర, ఇది ఊసలు అంటారు. ఇది సేవ్, శనగపిండితో చేసుకుంటాం కదా మనం జంతి కాళ్ళగా, దానికి సేవ్ అంటారు. సేవ్, దాయ ఊసలు. ఇవి స్ప్రింగ్ ఆనియన్, మన పచ్చి ఉల్లిపాయలు ఇవి. పచ్చి ఉల్లిపాయ గడ్డను, పచ్చి ఉల్లిపాయ కాడలు ఇవి. ఉల్లికాళ్ళు అంటాం కదా, అవి చిన్న చిన్నగా ఒక ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది తెల్లుల్లి చట్నీ, ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా, అది ఉల్లి చట్నీ. దాని గురించి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను, నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. నిమ్మరసం కూడా వేసుకోవాలి, ఇందులోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కూర ఒక బౌల్లోకి తీసుకోవాలి, బౌల్లోకైనా ప్లేట్లోకైనా తీసుకోవాలి. మనం అక్కడికి వెళ్తే ఇలాగే సర్వ్ చేస్తారు. సేవ్ వేరేగా ఇస్తారు, బన్ను వేరేగా ఇస్తారు, ఈ కూర వేరేగా ఇస్తారన్నమాట. అందులో మనం వేసుకోవాలి ఎంత కావాలంటే అంత సేవ్ వేసుకోవాలి. మీద నుండి శనగపిండి కాడలు, జంతిక కాళ్ళు అనమాట. వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ఇస్తారు, అది కూడా వేసుకోవాలి మీదని. అవి మన ఇష్టం, మనకి టేస్ట్ని బట్టి అన్నైనా వేసుకోవచ్చు. ఉల్లికాడలు వేసుకున్న తర్వాత మనం దాని మీద తెల్లుల్లి చట్నీ వేసుకోవాలి. ఇది కారం గురించి వేసుకుంటాం, మనకి మన కారం బట్టి వేసుకోవాలి. కొంచెమైనా ఎక్కువైనా మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తెల్లుల్లి చట్నీ వేసుకోవాలి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, మనకి టేస్ట్ని బట్టి మనం నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇవన్నీ మనకి వేరే వేరేగా ఇస్తారు వాళ్ళు, మనం మన టేస్ట్ బట్టి మనం ప్లేట్లను కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే అంత సేవ్ వేసుకోవచ్చు, మన ఇష్టం. చూసారు కదా, ఇలాగ చేసుకోవాలి. ఈ కూరని తయారు చేసుకున్న తర్వాత ఈ బన్ను ఉంటుంది కదా, ఈ బన్నుని ముక్కలుగా చేసుకొని ఆ కూర శుభ్రంగా కలుపుకొని అందులో ముంచుకొని తినాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2-3 బన్నులు తింటే చాలు, కడుపు నిండి అయిపోతుంది, చక్కగా కడుపు నిండిపోతుంది. అందుకే ఇక్కడ వీళ్ళు తెల్లవారు 7 నుండి రాత్రి 12 వరకు ఈ షాప్లో ఫుల్ వీడు ఉంటుందన్నమాట. చాలా జనాలు ఉంటారు, మనం వెళ్ళామంటే 1 గంట 2 గంటలు వెయిట్ చేయాలి మనకి టేబుల్ కావాలంటే. అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట ఇది, సేవ్ ఉసల్. ఇది మీరు ఒకసారి తయారు చేసుకోండి, ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.